ఎన్నికల ప్రచారంలో కావచ్చు, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కావచ్చు, రెడ్ బుక్ అనేది ఒక హాట్ టాపిక్. దానికి సంబంధించే ఇప్పుడు జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు రెడ్ బుక్ పై. రెడ్ బుక్ మెయింటైన్ చేయడం పెద్ద పన, ఎవరైనా చేయొచ్చు, కానీ గుడ్ బుక్ పెట్టే కార్యక్రమం జరుగుతోంది. అది మేం చేస్తాం, మంచి చేసిన వాళ్ళ పేర్లను ఆ గుడ్ బుక్ లో పెట్టుకుంటాం అని అంటున్నారు జగన్. జగన్ మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మంగళగిరి వైసీపీ నేతల భేటీలో. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఢీ అంటే ఢీ అనేలా ఉండాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తుంటాయి, కష్టాల నుంచే హీరోలు పుడతారు, నాయకులు పుడతారు. మంగళగిరిలో బలమైన అభ్యర్థి ఉండాలనే భీమారెడ్డిని ఇన్ఛార్జ్గా నియమించామని అన్నారు జగన్. నియోజకవర్గం మరి ఒక ప్రత్యేక పరిస్థితుల మధ్య ఈ నియోజకవర్గం ఉన్న నేపథ్యంలో, సో ఈ నేపథ్యంలో క్యాడర్కు భరోసా అనేది ఖచ్చితంగా ఉండాలి. మితిమీరిన అధికార దుర్వినియోగంతో మన మీద ఏదైనా జరిగినప్పుడు మనకు భరోసా అనేది ఎక్కడో ఉండాలి. ఇక్కడ ఉన్న క్యాండిడేట్ మీకు అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో మనం ఈ మధ్యకాలంలోనే అన్నను మీ అందరికీ కూడా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అన్నను మనం ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కూడా నియమించడం జరిగింది. పార్టీ బలమైన నిర్మాణం పూర్తిగా గ్రామ స్థాయి దాకా తీసుకొని పోవాలి, వార్డు స్థాయి దాకా తీసుకొని పోవాలి, బూత్ కమిటీ స్థాయి దాకా తీసుకొని పోవాలి. ఇది మనం చేసుకుంటూ రెడీగా మనం పెట్టుకుంటే దాని తర్వాత ఎలక్షన్స్ ఎప్పుడన్నా రాని మనం డీ అంటే డీ అనే దానికి సిద్ధంగా ఉంటాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి, కొత్త ఏం కాదు. కానీ ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ కష్టాల నుంచి హీరోలు పుడతారు, ఆ కష్టాల నుంచే నాయకులు పుడతారు. అక్కడ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అంటారు, ఏమైనా పెద్ద పన రెడ్ బుక్ మెయింటైన్ చేయడం. గుడ్ బుక్ పెట్టే కార్యక్రమం జరుగుతుంది. మంచి చేసిన వాళ్ళందరినీ గుడ్ బుక్స్లో పెట్టుకుంటాం, గుడ్ బుక్లో వాళ్ళ పేర్లు రాసుకుంటాం, పలానాడు మంచి చేసినాడు, పలానాడు మంచివాడు, పలానానికి మనం అధికారం లేకొస్తే బాగా చూసుకోవాలి, ప్రమోషన్ ఇవ్వాలి అని గుడ్ బుక్లోకి కూడా పేరు పెట్టుకుంటాం. ఇంకేనంటే కొత్త కొత్త సాంప్రదాయాలకి వీళ్ళంతా నాంది పలుకుతా ఉన్నారు. ఇంతకుముందు సాంప్రదాయాలు లేవు, ఇంతకుముందు ఎప్పుడూ లేవు, ఇంతకుముందు ఎప్పుడు ఈ మాదిరిగా జరగాల, ఈ మాదిరిగా జరిగించాలన్న ఆలోచన ఎప్పుడు జరగల. మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాలన్నీ. మరి చంద్రబాబు అనే వ్యక్తి అన్నీ మోసాలే, ఆయన చెప్పినటివన్నీ అబద్ధాలే. ఆ తర్వాత ఖచ్చితంగా మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మనందరం మళ్ళీ మనం కాలర్ ఎగిరేసుకొని మంచి చేసే కార్యక్రమానికి మళ్ళీ శ్రీకారం మనమే పెట్టగలుగుతామనేది మీ అందరికీ కూడా తెలియజేస్తాం.